హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన స్పెషల్ రెసిపీస్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం ఐదు రకాల ప్రసాదాలు సింపుల్గా తొందరగా అయిపోయేలాగా ఈ ఐదు రకాల ప్రసాదాలను ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వరలక్ష్మి వ్రతం అంటే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఒకే పని ఉంటుంది ప్రసాదాల తయారీకి గంటలు గంటలు తీసుకుంటారు కదా ఈసారి ఇలా ప్లాన్ చేయండి ఒక గంటలో మీకు ఐదు రకాల ప్రసాదాలు తయారవుతాయి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మరికొన్ని ప్రసాదాల రెసిపీస్ని పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఐదు రకాల ప్రసాదాలని కేవలం రైస్తో ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఆలస్యం చేయకుండా ఈ వీడియోలు స్టార్ట్ చేద్దాం అలాగే ఇప్పటి వరకు మన ఛానల్లో ఫస్ట్ కనుక చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఈ వరలక్ష్మి వ్రతం ప్రసాదాల తయారీ కోసం ముందుగా మనము కావాల్సిన అన్ని ఇంగ్రీడియం కూడా స్టవ్కి దగ్గరలో అరేంజ్ చేసి పెట్టుకోండి ఇది మెయిన్ ఏది కూడా మర్చిపోకుండా అన్నింటినీ అరేంజ్ చేసి పెట్టుకుంటేనే మనకి హడావిడిగా ఉండకుండా అన్ని కూడా పర్ఫెక్ట్గా వాడుకుంటాము ముందుగా మనం చింతపండుని పావు కేజీ చింతపండు పక్కన ఉంచుకోండి ఐదు రకాల ప్రసాదాలకి సరిపోయేలాగా కేజీ బియ్యంని కడిగి ఓ ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ రైస్ని ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ పోసుకొని ఓ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి మరగనివ్వండి ఈ వాటర్ కాస్త మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకొని రైస్ని పొడి పొడిగా వండుకోవాలి ఇలా మనం రైస్ ఉడుకుతున్నప్పుడు చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ చేసుకుంటూనే ఉండాలి మనకు రైస్ ఉడికైపోయేలోగా చింతపండు రసం అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇలా చింతపండు మొత్తాన్ని కూడా రసం తీసుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి ఓసారి రైస్ని ఇలా చెక్ చేసుకుంటే మనకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఇలా పట్టుకుంటే కొంచెం పలుకుండేలాగానే ఉంచుకోండి మరి మెత్తగా చేశారంటే మాత్రం చేసుకుంటున్న అన్ని రెసిపీస్ కూడా పాడైపోతాయి సో కొంచెం పలుకున్నప్పుడు మాత్రమే వాటర్ మొత్తం వన్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు దమ్మనివ్వండి ఈ దమ్ అవ్వడం కూడా ఒక పది నిమిషాల తర్వాత ఇలా పొగలు పొగలు ఎక్కువగా వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కననుంచేసుకోండి ఇప్పుడు మనం చింతపండు పులిహోర కోసం అని చెప్పేసి చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీని పెట్టుకుని అందులో సగం కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు సగం కప్పు వరకు పల్లీలను వేసి వేయించుకోండి ఈ పల్లీలు కాస్త వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చీలు పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ పచ్చిమిర్చీలు ఎండుమిర్చీలు ఫ్రై అవుతున్న ఓరెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసుకోండి ఇలా రెండు నిమిషాల పాటు శనగపప్పును ఫ్రై చేసుకున్న తర్వాత ఓ టేబుల్ స్పూన్ పసుపు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగువ పది నుంచి పదిహేను వరకు మిరియాలను వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా వేసుకున్న ఎండుమిర్చీలు అలాగే పప్పు దినుసులు అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసంని ఇందులో వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని వేసుకొని ఓ రెండు రెమ్మల కరివేపాకుని అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల పొడిని వేసుకోండి దీంతోపాటుగా అర టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఓ పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లంను కూడా వేసుకొని చిక్కబడేంత వరకు మరగనివ్వండి ఈ చింతపండు చారు ఎంత చిక్కబడితే మనకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అది అలా మరుగుతూ ఉంటుంది ఈలోగా మనము మిగతా ప్రసాదాల తయారీని చూసుకుందాము ఒక కుక్కర్ని తీసుకుని అందులో సగం కప్పు వరకు పెసరపప్పును వేసి కడిగి కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పెసరపప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి ఒక స్టవ్ పైన పప్పు ఉడికిపోతుంటుంది మరొక స్టవ్ పైన మనకి చింతపండు రసం కూడా చిక్కబడుతూ ఉంటుంది ఈలోగా రైస్ని మొత్తంగా ఓసారి చల్లార్చుకుందాము మెల్లిగా రైస్ విరిగిపోకుండా స్పూన్తో అడుగు నుంచి తీస్తూ కలుపుకోండి ఇలా పొడి పొడిగా వండుకోవాలి ఇలా వండుకుంటేనే మనకి రసదాలన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఒక పెద్ద సైజు కొబ్బరిని తీసుకొని గ్రేట్ చేసి పక్కన ఉంచుకోండి ఇది మనకి పరమాన్నంలోకి అలాగే కొబ్బరన్నంలోకి సరిపోతుంది ఇలా కొంచెం వెడల్పుగా గ్రేట్ చేసుకుంటేనే టెక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా గ్రేట్ చేసి పక్కన ఈ లోగా మనకి చింతపండు రసం అనేది ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇప్పుడు క్యాంప్ ఓపెన్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడకనివ్వండి ఇలా కలుపుతూ ఉడకనివ్వడం వల్ల కొంచెం మాయిశ్చర్ ఏమన్నా ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది చింతపండు రసం మొత్తం కూడా చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లార్చుకోండి ఇది మరి కాస్త చిక్కబడుతుంది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఈ కొబ్బరి అన్నం కోసం చేసి స్టవ్ ఆన్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వెయిట్ చేసుకోండి ఈలోగా కొంచెం రైస్ని పక్కకు తీసుకొని చల్లార్చుకోండి ఇక్కడ కొబ్బరి అన్నం కోసం చెప్పేసి నేను రెండు కప్పుల రైస్ని వాడుతున్నాను ఇది మనకి ఆల్మోస్ట్ ఒక ఎనిమిది కప్పుల రైస్ అవుతుంది మనం ముప్పావు కేజీ రైస్ అంటే మూడు కప్పుల వరకు రైస్ వస్తుంది కదా అది ఉడికిన తర్వాత మనకి ఆల్మోస్ట్ ఎనిమిది కప్పుల రైస్ అయింది ఇలా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని నాలుగు పచ్చిమిర్చీలు కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే ఐదు నుంచి ఆరు వరకు మిరియాలు ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ ఐదారు కాజులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కాజు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అరకప్పు తురిమిన కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో ఈ కొబ్బరి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మాత్రమే రైస్ని వేసుకోవాలి ఇలా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కప్పుల రైస్ని వేసుకుని ఈ కొబ్బరి తాలింపు మొత్తం రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోండి ఇలా ఒక రెండు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్నామంటే కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది చివరిగా దించేకన్నా ముందు ఓ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని కలిపేసుకొని దించేసుకోవడమే కొబ్బరి అన్నం ప్రసాదం రెడీ అయిపోతుంది ఇంతే ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క నుంచి వేసుకోండి మనకు ఒక ప్రసాదం రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం చింతపండు పులిహోరని తయారు చేసుకుందాము చూసాక చింతపండు గుజ్జు మనకి ఎలా రెడీ అయిపోయిందో ఇంత చిక్కబడుతుంది అందుకే కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే కంప్లీట్గా చిక్కబడిపోతుంది ఇక్కడ మనం వండుకున్న రైస్లో నుంచి మూడు కప్పుల రైస్ని నేను ఈ చింతపండు పులిహోర కోసం వాడుతున్నాను చింతపండు పులిహోర అంటే కొంచెం అందరు ఇష్టంగా తింటారు కదా అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న పావు కేజీ చింతపండుతో చేసుకున్న ఈ పులిహోర పులుసు కరెక్ట్గా సరిపోతుంది పావు కేజీ రైస్కి మీరు ఎప్పుడు కూడా ప్రసాదం తయారు చేయాలి అని అనుకుంటే పావు కేజీ రైస్కి పావు కేజీ చింతపండుతో చేసిన రసం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కొంచెం పలచగా కలిపి పెట్టుకోండి ఇలా కొంచెం పలచగా కలిపితేనే చల్లారిన తర్వాత పొడి పొడిగా అవుతుంది రైస్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈలోగా మనకి పెసరపప్పు అనేది కంప్లీట్గా ఉడికిపోతుంది ఇలా కంప్లీట్గా ఉడికిన పెసరపప్పులోకి రెండు కప్పుల రైస్ వేసుకొని మెత్తగా కలుపుకోండి ఈ పెసరపప్పు వేసుకొని కలుపుకుంటున్న రైస్ మనం పొంగలికి అలాగే పరమాన్నం తయారీకి పనికి వస్తుంది ఇలా కలుపుకున్న రెండు కప్పుల రైస్లో నుంచి సగాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి మిగతా సగాన్ని అదే కుక్కర్లో ఉంచేసుకొని పరమాన్నం తయారు చేసుకుందాము ఇందులోకి నేను సగం కప్పు వరకు బెల్లంని అలాగే ఓ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి అరకప్పు వరకు పాలను వేసుకొని ఉడికించుకుంటున్నాను కొంచెం ఇలా బెల్లం వేడెక్కిన తర్వాత మనం పాలు వేస్తే విరిగిపోకుండా ఉంటాయి ఇలా అరకప్పు పాలు వేసుకొని ఓసారి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకోండి ఇది కంప్లీట్గా లోపు మనం పొంగల్లోకి అలాగే పెరుగన్నంలోకి తాలింపును ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీని పెట్టుకుని అందులో సగం కప్పు వరకు నెయ్యిని వేసుకోండి ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ టేబుల్ స్పూన్ మిరియాలు పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చిలను వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చిలు అనేది కొంచెం కారం తక్కువగా ఉన్నాయి అందుకే నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మీరు మీ కారాన్ని బట్టి వాడుకోండి అలాగే ఇందులోకి పది పదిహేను వరకు కాజుని ఓ రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి ఓ రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి ఇలా మిర్చిలన్నీ కూడా కొంచెం ఎర్రగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని పెరుగన్నం కోసమని మనం ఒక కప్పు రైస్ ఉంచుకున్నాం కదా ఆ కప్పు రైస్ని కంప్లీట్గా మెత్తగా మిస్ చేసుకోండి ఇలా మిస్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తగా కలుపుకున్న రైస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు వరకు పెరుగు అలాగే ఒక కప్పు మిగడపాలను వేసుకోండి పాలు పాలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాయంత్రం వరకు కూడా మనకి పెరుగు పుల్లబడకుండా ఉంటుంది ఇప్పుడు తాలింపుని రెండింటిలోకి కూడా సమానంగా వేసుకోండి ఇలా తాలింపుని రెండింటిలోకి వేసేసుకొని కలుపుకున్నామంటే అప్పటికప్పుడు మనకి రెండు రకాల ప్రసాదాలు అనేది రెడీ అయిపోతూ ఉంటాయి ఒకేసారి తాలింపుని రెండింటిలోకి పెట్టుకోండి ఇవి రెండు కూడా మనం సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకునేవి కనుక సో రెండింటినీ కూడా ఒకేసారి నేను తయారు చేసి పెట్టుకున్నాను ఇలా పెరుగన్నంని తాలింపు మొత్తం కలిపిన తర్వాత కొన్ని మీ దగ్గర ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేయండి దానిమ్మ గింజలను వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పొంగల్ని కూడా కలిపేసుకొని పక్కన ఉంచేసుకోండి ఈ రెండు ప్రసాదాలు తయారు చేసుకునేలోగా మనకు పరమాన్నం అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది చూసారు కదా ఇలా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉండాలి అలా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంటేనే చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఒక చిన్న వాండిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోండి పరమాన్నంలోకి వేసుకోవడానికి పనికొస్తాయి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేగినాయంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా పరమాన్నంలోకి వేసుకొని కలిపేసుకోండి ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఓ రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే పరిమాణం అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది దింపే కన్నా ఓ రెండు నిమిషాల ముందు మనం ముందు గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించి దింపేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ మాత్రం కొంచెం లిక్విడ్గా ఉండేలానే అడ్జస్ట్ చేసుకోండి మరీ చిక్కగా చేసుకున్నారంటే ఇది చల్లారిన తర్వాత మరీ ఎక్కువ తిక్కైపోతుంది ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకోండి అన్ని రకాల ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా పులిహోరను మనం కొంచెం లిక్విడ్ లిక్విడ్గా కలుపుకున్నాం కదా అలా లిక్విడ్గా కలుపుకుంటేనే మనకి చల్లారిన తర్వాత రైస్ చింతపన్నీరు రసంని పీల్చుకొని పొడి పొడిగా అవుతుంది చూసారు కదా సింపుల్గా మనకి ఐదు రకాల ప్రసాదాలని కేవలం ఒకే ఒక రైస్ని ఒకసారి వండుకున్నామంటే ఐదు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి ఏ హడావిడి లేకుండా సింపుల్గా త్వరగా అయిపోయేలాగా ప్రసాదాలు తయారు చేసుకోవాలి అంటే ఇలా తయారు చేసుకోండి నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో కూడా మరికొన్ని ప్రసాదాల రెసిపీలన్నీ పోస్ట్ చేస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రసాదం రెసిపీని మీరు కూడా వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఓసారి విజిట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి కొందరికి నోటిఫికేషన్ రావట్లేవని అంటున్నారు వారు ఒకసారి నోటిఫికేషన్ అలర్ట్ని చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన ఉన్న బెల్లెక్ అయితే ఖచ్చితంగా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్